चंद्रबाबु नायडु गारु 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఈ టర్మ్ తో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు అసలు హైదరాబాద్ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సైబర్ టవర్ ని ఒక బిల్డింగ్ కట్టి ఈ రోజు సైబరాబాద్ అని లక్షలాది మంది పని చేస్తున్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక ఎకరం భూమి అక్కడ ఇన్ని దాదాపు 100 కోట్లకే అమ్మారంటే దానికి కారణం ఆనాడు చేసిన పునాది చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కేసు తీసుకొచ్చి ఒక స్కామ్ జరిగిందని చెప్పి ఈ రోజు ఆయన కట్టిన రాజమండ్రి జైల్ అంటే ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కట్టిన రాజమండ్రి జైల్లో మేము ఈ రోజు ఆయన కలిసిన భవనం 2016 లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్నరాజప్ప గారు హోం మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన దాంట్లో కట్టేస్తారని ప్రజలందరూ ఆలోచించాలి అమరావతి కట్టినందుక ఆయన జైలు పంపిస్తున్నాం మనం పోలవరం పనులు 72% పూర్తి చేసినందుక ఆయన జైలుకు పంపిస్తున్నాం కియా హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెల్కాన్ జోహో ఇలాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన దానికన ఆయన ఈరోజు జైలుకు పంపిస్తున్నాం పసుపు కుంకుమ ఇచ్చినందుక 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేసినందుక దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసినందుక ఈరోజు ఆయన్ని రాజమండ్రి జైల్లో కట్టేస్తున్నాం చూస్తే చాలా చాలా బాధేసి అందుకే రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ములాఖాతుకి వచ్చినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు